కి స్వాగతం మీరు ఈసారి జమ్మూ కశ్మీర్కి వెళ్ళినప్పుడు లోయలో శ్రీనగర్కి వెళ్ళిన తరువాత అమర్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత లేక్లో హౌస్ బోట్లో ఉంటారు ఆ తర్వాత సోనామార్గ్ గుల్మార్గ్ ఇటువంటి అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్స్కి వెళ్తారు వీటన్నిటితో పాటు ఇంకొక స్పాట్కి తప్పనిసరిగా వెళ్ళండి లెక్కల లిస్టులో రాసుకుని గుర్తు పెట్టుకుని మరి ఈ స్పాట్కు వెళ్ళండి ఆ స్పాట్ పేరు గౌరీ మార్గ్ గౌరీ మార్గ్ ఏంటి ఎక్కడ టూరిజం సర్క్యూట్లో దాని పేరు లేదు ఎక్కడ కూడా ఇంటర్నెట్లో ఈ గౌరీ మార్గ్ ఏంటో దొరకటం లేదు ఈ గౌరీ మార్గ్ ఏమిటి మీరు గౌరీ మార్గ్ గౌరీ మార్గ్ అంటున్నారు గౌరీ మార్గ్ మాకు కనపడటం లేదు అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఇంటర్నెట్లో గౌరీ మార్గ గురించి లేదు నిజానికి దేన్నైతే మనము గుల్మార్గ్ అని చెప్తున్నామో ఈ గుల్మార్గ్ అసలు పేరు గౌరీ మార్గ్ దీన్ని చాలా కాలం వరకు స్థానిక హిందూ ప్రజలు గౌరీ మార్గ్ అని చెప్తూ ఉండేవారు అయితే నెమ్మది నెమ్మదిగా పదహారు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఈ చక్ అనేటటువంటి వంశానికి చెందినటువంటి ముస్లిం రాజు అయినటువంటి యూసుఫ్ షా చక్ ఈ గుల్మార్గ్ పేరుని మార్చేశాడు గౌరీ మార్గ్ నుంచి గుల్మార్గ్ అని పేరు పెట్టాడు గుల్ అంటే పువ్వులు పువ్వుల దారి అని పేరు పెట్టారు వాస్తవానికి ఇది గౌరీమాత మందిరం అక్కడ ఉండేది సుప్రసిద్ధమైనటువంటి గౌరీశ్వర క్షేత్రం ఉండేది అమర్నాథ్ క్షేత్రానికి ఎంత విలువ ఉండేదో అంత విలువ ఉన్నటువంటి అంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ గౌరీశ్వర మందిరం అక్కడ ఉండేది ఈ గౌరీశ్వర మందిరాన్ని నెమ్మది నెమ్మదిగా ముస్లిం పాలకులు యూసుఫ్ షా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారు ప్రాంతం పేరు మార్చేసేసి గౌరీ మార్గ్ను గుల్మార్గ్ చేశారు అయినప్పటికీ కశ్మీర్లో ఉన్నటువంటి హిందూ ప్రజానీకము ఈ గౌరీ మార్గ్ దగ్గర ఉన్నటువంటి గౌరీశ్వర మందిరపు భగ్నావశేషాల్ని చూడటం కోసమైనా తీర్థయాత్ర చేస్తూ ఉండేవారు ఏడాదికి ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నటువంటి కశ్మీరీ హిందువులందరూ కూడా పండిట్స్ అందరూ కూడా వెళ్ళొస్తుండేవారు తరువాత కాలంలో ఎప్పుడైతే జమ్మూ కశ్మీర్లో డోగ్రా రాజుల పరిపాలన వచ్చిందో మహారాజా సింగ్ జమ్మూ కశ్మీర్ పాలకుడయ్యారో అప్పుడు ఆయన భార్య అయినటువంటి మోహిని దేవి సిసోదియా మహారాజా సింగ్ భార్య అదేవిధంగా మహారాజా కరణ్ సింగ్ అంటే కరణ్ సింగ్ మహారాజా హరిసింగ్ పుత్రుడు ఆయనకి ఈమె తల్లి అవుతారు మోహినిబాయి సిసోదియా ఈ మోహినిబాయి సిసోదియా వెళ్ళి ఈ మందిరాన్ని భగ్నావస్థలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి పంతొమ్మిది వందల పదిహేను ప్రాంతంలో ఆమె ఈ మందిరాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవానికి తీసుకొచ్చింది మళ్ళీ అక్కడ పూజలు పునస్కారాలు ఆరాధనలు అర్చనలు ప్రారంభమైనవి పూజారుల నియుక్తి జరిగింది తీర్థయాత్రలు జోరందుకున్నాయి జమ్మూకి చెందినటువంటి ప్రజలు కూడా తీర్థయాత్రలకి వెళ్ళడం ప్రారంభించారు నెమ్మదిగా ఇది ఒక వైభవాన్ని సంతరించుకుంది అప్పుడు గౌరీశ్వర మందిరం ఏదైతే ఉందో దీన్ని మహారాణీజీ కా మందిర్ అని కూడా పేరు పెట్టింది ఎందుకంటే మహారాణి గారు స్వయంగా పునర్నిర్మాణం చేశారు కాబట్టి దీన్ని మహారాణిజీ కా మందిర్ అని కూడా అనేవారు అనమాట ఆ రకంగా ఈ మందిరం ఏదైతే ఉందో అనంతర కాలంలో జమ్మూ కశ్మీర్ విలీనమైన తర్వాత భారతదేశంలో మహారాజుల పరిపాలన అంతరించిన తర్వాత దీన్ని పట్టించుకునే నాథుడు లేకపోయాడు మహారాజా హరిసింగ్కి చెందినటువంటి ట్రస్ట్ ఒకటి ఈ మందిర నిర్వహణ చూస్తున్నా కూడాను అక్కడ నెమ్మది నెమ్మదిగా పెరిగినటువంటి వేర్పాటు వాదము వీటన్నిటి కారణంగా ఇది నెమ్మది నెమ్మదిగా మరుగున పడిపోతూ వచ్చింది చివరికి పూజించేవారు లేరు ఆరాధించేవారు లేరు పూజారులు లేరు చివరికి ఆ మందిరం ఏదైతే ఉందో మందిరం కూడా నెమ్మది నెమ్మదిగా శిథిలం కావడం మొదలుపెట్టింది రేకులతో కట్టినటువంటి కట్టడాలు నెమ్మది నెమ్మదిగా తుప్పు పట్టి విరిగిపోవడం ఇవన్నీ జరిగినాయి చాలా భయంకరమైన స్థితికి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ మిలిటరీ ఈ గౌరీశ్వరనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ గౌరీశ్వరనాథ్ టెంపుల్ని అడాప్ట్ చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో మందిరాన్ని పునర్నిర్మాణం చేసింది దానికి పూజారి మిగతా వ్యవస్థలను ఏర్పాటు చేసింది ఆ తర్వాత సైనికులు కూడా దాన్ని దర్శించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడిప్పుడే మళ్ళీ కశ్మీర్కు చెందినటువంటి తీర్థయాత్రికులు కొద్ది కొద్దిగానైనా సరే మళ్ళీ ప్రారంభించి ఈ గౌరీశ్వర మందిరానికి వెళ్తున్నారు ఈసారి మనం టూర్కి వెళ్ళినప్పుడు కశ్మీర్కి వెళ్ళినప్పుడు కానీ కశ్మీర్లో పర్యటించే అవకాశం వచ్చినప్పుడు కానీ ఈ గౌరీశ్వరనాథ మందిరం ఏదైతే ఉందో ఆ మందిరాన్ని సైన్యము నిర్వహణలో ఉన్నటువంటి మందిరాన్ని ఒకసారి వెళ్ళి తప్పనిసరిగా దర్శించుకోవాలి ఇది ఇది గుల్మార్గ్ కాదు గౌరీ మార్గ్ అన్నటువంటి విషయాన్ని చెప్పాలి జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి అనేక మందిరాలకు అనేక గ్రామాలకు ఈ రకంగా పేర్లు మార్చడం జరిగింది చాలామందికి తెలియని విషయం ఏంటంటే అనంతనాగ్ అనే జిల్లాని ఇస్లామాబాద్ అంటారు క్షమించాలి బారాముల్లా అనే పేరు ఉందో దీన్ని ఇస్లామాబాద్ అంటారు శ్రీనగర్లో కొంతకాలం క్రితం వరకు గనక ఒక పదేళ్ల క్రితం వరకు పదిహేను ఏళ్ళ ఐదేళ్ల క్రితం వరకు మనం గనక వెళ్ళినట్టయితే అక్కడ బస్ స్టాండ్లో ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ అనేవారు ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అని చాలామంది పొరపాటు పడేవాళ్ళు వాస్తవానికి వాళ్ళు అనంతనాగ్ గురించి ఈ పేరు వాళ్ళు చెప్పడం జరిగింది ఇందాక బారాముల్లా అన్నాను వాస్తవానికి అనంతనాగ్ని వాళ్ళు ఇస్లామాబాద్ అని పిలుస్తారు ఈ రకంగా అనేక వస్తు కట్టడాల పేర్లు మార్చేశారు శంకరాచార్య పర్వత ఏదైతే ఉందో దాన్ని కోహెస్ సులేమాన్ అని పేరు మార్చారు అదేవిధంగా గౌరీ మార్గ్ని గుల్మార్గ్ చేయటం జరిగింది కాబట్టి ఈ మళ్ళీ ఈ ప్రాంతానికి పునర్వైభవం తేవడం ద్వారా మళ్ళీ గౌరీమాత మందిరానికి దర్శనానికి వెళ్ళడం ద్వారా యావత్ భారతదేశంలోని భారతీయులు ప్రపంచమంతా విస్తరించిన కశ్మీరీ హిందూ పండిట్లు ప్రయత్నం చేయకపోతే ఈ గుల్మార్గ్ అన్నటువంటి పేరుంటుంది గుల్మార్గ్ అన్నటువంటి అస్ ప్రాంతపు అసలు పేరైనటువంటి గౌరీ మార్గ్ అనేది మరుగున పడిపోతుంది కాబట్టి ఇది మరుగున పడకుండా ఉండాలన్నట్టయితే మనందరము ప్రయత్నం చేసి ఈ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది గౌరీశ్వరనాథుని దర్శనం అనేది మన కశ్మీర్ టూర్లో అంతర్భాగంగా మనం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి